కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఈ వ్యక్తి 1947 స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఎంపీ ఇంట్లో లేకపోతే అతని కార్యాలయాల్లో ఇంత డబ్బు 3 బ్యాంకులు కలిసి లెక్కిస్తూనే ఉన్నాయి. మిషన్లు పెట్టారు, అందరూ కూడా అలసిపోయారు అనేటువంటి పరిస్థితి. 500 కోట్లు కూడా వస్తున్నాయి, 350 కోట్ల నుంచి అని పెరుగుతున్నది రోజు, గంట గంటకు పెరుగుతుంది నంబర్. ఒక్క స్టేట్మెంట్ కూడా రాహుల్ గాంధీది రాలేదు ఇప్పటి వరకు, ఒక్క స్టేట్మెంట్ ప్రియాంక గాంధీది రాలేదు. ఐటీ దుర్వినియోగం చేస్తున్నని ఇప్పుడు అనగలుగుతారా? కాబట్టి బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఏం చేస్తూ వచ్చింది? దీనికి ఎక్కడి నుంచి సంబంధాలు ఉన్నాయి? ఎవరి డబ్బు అక్కడ పెట్టబడింది? ఇంత డబ్బు ఏదో మామూలు విషయం కాదు. కాబట్టి కాంగ్రెస్ అంటే బ్లాక్ మనీ, బ్లాక్ మనీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే మారు పేరు కాంగ్రెస్. ఏదైతే మనం వింటూ వచ్చామో, 9.5 సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం లేకపోతే కూడా ఈ ఘటన మరొకసారి రుజువు చేసింది, ఇది అవినీతికి మారు పేరు కాంగ్రెస్ అని. కాబట్టి మోదీ గారి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఈ యొక్క ఘటన ఏదైతుందో, అవినీతి పరులను విడిచిపెట్టేది లేదు, లేదా ఈ ఐటీ ఏదైతుందో బ్లాక్ మనీ విడిచిపెట్టేది లేదు అనేదైతుందో, ఇది స్పష్టంగా ఈ ఘటనతో కనబడుతున్నది. వాళ్ళ ఎంపీలైనా వెనుకం చేసేటువంటి పరిస్థితి లేదు అనేదైతే మోదీ గారు చెప్తారో, వీళ్లకు వీళ్ళ వ్యతిరేకంగా ఉద్యమానికి గ్యారంటీ ఎవరు అంటే మోదీ అనేవరైతే చెప్తారో, ఇది ఈ ఘటన ద్వారా 140 కోట్ల మంది ప్రజలు కళ్ళతో చూసేటువంటి అవకాశం. 3 రోజులు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళ యొక్క గుణగణాలను. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు దర్యాప్తు అయిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు వస్తాయి. కానీ ఇది తీగలాగితే డొంకంత గదిలినట్టు ఏమీ ఉంది ఇందులో. ఎందుకంటే కేవలం ఇప్పుడు మనీ లెక్కించుడే నడుస్తుంది. మనీ ఎక్కడి నుంచి వచ్చింది, మనీకి సోర్స్ ఏంటిది అనేటువంటి విషయం ఇంకా రాలేదు కదా. ఇదంతా ఒక దర్యాప్తు జరుగుతుందని చెప్పగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇంత మనీ ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ సోర్స్ వచ్చింది అనేటువంటి విషయం దర్యాప్తు చేయాల్సిందే. వాళ్ళ యొక్క అంశం, వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిన టాపిక్ అనేది మీకు ఒక బీజేపీకి ఒక బ్రహ్మాస్త్రంగా దొరికినట్టుగా భావించాలి. దీన్ని బ్రహ్మాస్త్రం కాదు, మేము చెప్తూ వచ్చాం, ప్రజలు వింటూ వస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే విన్నదానికన్నా ఎక్కువ చూసిన దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది, కళ్ళతో చూసినటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా కాంగ్రెస్ బయోగ్రఫీ ఏదైతుందో, కాంగ్రెస్ ప్రొఫైల్ ఏదైతుందో, ఇది రోజు 24 గంటలు 3 రోజుల నుంచి వెళ్ళి మొత్తం టీవీలలో, అన్ని ఛానల్స్లలో, అన్ని భాషలలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు మంచి చూపిస్తూ కాంగ్రెస్ యొక్క గుణగణాలు ప్రచారం జరుగుతున్నాయి. అదానిని వెనుకోసుకొస్తున్నారు మోదీ అనేది కాంగ్రెస్ వాళ్ళు విపక్షాలు అంటూనే ఉన్నాయి కదా, దానికి ఏమి సమాధానం లేదు? సమాధానం గో ఇది, ఎందుకంటే వీళ్ళు బయటపడొద్దు, వీళ్ళ వెనుక ఐటీ ఈడీలు పడొద్దు, వీళ్ళ వెనుక ప్రభుత్వం పడొద్దు, కాబట్టి ప్రభుత్వాన్ని ఎక్కడో కాడ ఇరికించినట్టు ప్రచారం చేయాలా. ఇది ఒక మైండ్ గేమ్ ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళు, ప్రతిపక్షాలు గత 2-3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. దానికి ఈరోజు సమాధానం దొరికినట్టుగా ఖచ్చితంగా ప్రజలకు స్పష్టంగా కనబడ్డది. ఈ ప్రచారం చేస్తున్నటువంటి పార్టీల యొక్క నిజ చరిత్ర ఏంటి? బీజేపీ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా నీతిమంతులే అంటారా? ఇప్పుడు నీతిమంతులా కాదా అనేటువంటి విషయం ప్రజలు చెప్పాలా? ప్రజలందరూ కూడా నీతిమంతులు కాదు అనే బీజేపీ నమ్ముతున్నారు. నమ్మబడేటువంటి పార్టీ బీజేపీ. బీజేపీలో ఎవరు కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. అంటే విపక్షాల్లో ఉన్నప్పుడు
మీరు వాళ్ళ అవినీతి పనులు వీళ్ళ అవినీతి పనులని ఎవరైతే మీ బీజేపీ నాయకులు వ్యాఖ్య చేశారో వాళ్ళు మళ్ళీ మీ పార్టీలోకి స్వాగతిస్తున్నారు కదా. మేము దశాబ్దాల కాలం ప్రతిపక్షంలో ఉన్నాం కదా, కాంగ్రెస్ హయాంలో మరి ఎప్పుడైనా ఒకసారి ఇటువంటి పైసలు మా దగ్గర పట్టుకున్నారా? ఒక్కసారి ఒక్క ఎంపీ ఇంట్లో మా దగ్గర పట్టుకున్నారా? అంటే అర్థమైంది, అంటే విపక్షాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుల్ని ఇప్పుడు అవినీతి పనులుగా ముద్ర చేసి మళ్ళీ మీ దగ్గర చేరిన తర్వాత ప్రభుత్వం అయితే వాళ్ళదే కదా, వాళ్ళ ప్రభుత్వం ఒకప్పుడు ఉండింది కదా, అప్పుడు మేమైతే ఎంపీలో ఉన్నాం కదా, మరి మా మీద వాళ్ళు దర్యాప్తు చేసి ఒకసారని ఇటువంటి ఘటన ఏమైనా చూపించిందా? ఏం చూపించలేదు కదా. అందుకని ఇవన్నీ పెట్టి ప్రచారం అయిన తర్వాత రెండోది వాళ్ళు కేసులు ఉన్న మేము తీసుకుంటున్నాం ఇది ఇది అన్నీ అన్నీ వ్యర్థమైనటువంటి ప్రచారం. ఏ దర్యాప్తు కూడా ఆగదు, అది ఎవరైనా కానీ దర్యాప్తు ఆగదు, ఇది మోదీ గారు చెప్తున్నారు. ఇక దేశ రాజకీయాల్లోకి వద్దాము. మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో మీరు గెలిచారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను కూడా మీరు దాన్ని మీరు అక్కడ కూడా మీ పీఠం కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాలు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఈ గెలుపులో మీ పాత్ర అంటే పార్టీ పాత్ర ఎందుకు ఉంది, ఎందుకు మీకు ఇంత మెజారిటీ వచ్చిందో మీరు విశ్లేషించుకుంటున్నారు? ఒకటి, మోదీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఆమోదాన్ని పెంచడంలో, మా పార్టీ కార్యకర్తల్ని నిత్య నిరంతరంగా ప్రేరణ ఇవ్వడంలో, ప్రజల మధ్యకు తీసుకెళ్లడంలో అనేక పద్ధతుల్లో, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సరైనటువంటి మార్గదర్శనం చేయడంలో, ఆ విధంగా 360 డిగ్రీలో వారి నాయకత్వం కారణంగా బీజేపీ ఎదుగుతున్నది, పెరుగుతున్నది, విస్తరిస్తున్నది. ఈ ఎన్నికల్లో దీంతో పాటు ఒకటి గమనించాల, కాంగ్రెస్ పార్టీని కనుక మీరు గమనిస్తే, కాంగ్రెసు రాజస్థాన్లో ప్రభుత్వంలో ఉంది, ఓడిపోయింది. ఛత్తీస్గఢ్లో ప్రభుత్వంలో ఉంది, ఓడిపోయింది. మధ్యప్రదేశ్లో మేము ప్రభుత్వంలో ఉన్నాం, 5 సార్లు ప్రభుత్వంలో ఉన్నాం, గెలిచాం. అంటే 20 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ గెలిచింది. గుజరాత్లో ఎలా అయితే మేము గెలుస్తున్నామో అలా మధ్యప్రదేశ్లో మళ్ళీ గెలవడం, ఇది ఒక చరిత్రను సృష్టించేటువంటి గెలుపు. ఇంకా పైగా 20 సంవత్సరాల ప్రభుత్వం ఉండేటువంటి మధ్యప్రదేశ్లో 2018లో 41% ఓటు వస్తే ఈరోజు 49% ఓటు ఏదైతే వచ్చిందో సుమారుగా, సో సుమారుగా 8% ఓటు ఏదైతే పెరిగిందో, 20% పెరిగింది. ఇది ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా ఈ 20 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత ఇంత ఓటు పర్సంటేజ్ పెరగడం అంటే ఇది యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ఇది ప్రో ఇన్కంబెన్సీ, అనుకూలత. ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉండేటువంటి విశ్వాసము, అనుకూలత, సంతృప్తి, దాని కారణంగానే ఇది సాధ్యమైంది. ఇది కాంగ్రెస్ పార్టీకు మాకు ఉండేటువంటి తేడా. అంటే మీరు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర ప్రభుత్వాన్ని కొనసాగించడం సాధ్యం కావట్లే, నిలదొక్కుకోవడం సాధ్యం కావట్లే, కానీ బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర కొనసాగించడం సాధ్యం చేస్తున్నది. ఇది ప్రధానమైనటువంటి తేడా ఈ 4 స్టేట్ల ఎన్నికల్లో మనం చూపెట్టగలిగాం. 2018లో మేము ఓడిపోయాము, కానీ ఈరోజు మేము గెలిచాం, గెలిచిన ప్రతి దగ్గర మంచి మెజారిటీతో గెలిచాం. కాబట్టి కాంగ్రెస్ బీజేపీని ఎదుర్కోవడంలో మరొకసారి స్పష్టమైనటువంటి వైఫల్యాన్ని ప్రదర్శించింది. ఇండియా కూటమి దాని ప్రభావం ఎలా ఉందనుకుంటున్నారు? ఒక మీరు నేను ఒకటే అడుగుతున్నా, ఇండియా కూటమి ఎక్కడుంది? ఇప్పటి వరకు కూటమి చర్చ ఉంది, కూటమి ప్రచారం ఉంది, కూటమి విషయంలో ప్రయత్న ప్రకటనలు ఉన్నాయి, కానీ కూటమి ఇక్కడ కనబడట్లే. వాళ్ళు కలిసి పోరాటం చేసినటువంటి ఎన్నికలు ఎక్కడ కనబడట్లే. అంటే దేనికోసం? ఒక మోదీ గారిని ఓడించడం కోసమే కూటమి ఆ ఎన్నికలేనా? కాబట్టి ప్రజల్లో సరి అయినటువంటి సదభిప్రాయము కూటమి విషయంలో రాలేదు, అవకాశం కూడా లేదు. రెండవది, ఈ కూటమికి కేంద్రం ఎవరు? కాంగ్రెసు. కాంగ్రెసు బీజేపీతో పోరాటం చేయడంలో మరీ ఫెయిల్ అయ్యే పార్టీ, ఫెయిల్ అయ్యే నాయకుడు రాహుల్ గాంధీ. ఈరోజు ముఖ్యమైనటువంటి రాష్ట్రాల్లో నాయకత్వం ఫెయిల్ అయింది. ఎక్కడైతే బీజేపీని ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లోనే కాంగ్రెసు ఫెయిల్ అయితే మరి కాంగ్రెస్ ఈ కూటమికి ఇచ్చే బలం ఏంది? బెంగాల్లో కాంగ్రెస్ వల్ల కూటమి లాభపడాలా? ఒడిశాలో లాభపడాలా?
లేకపోతే మన తమిళనాడులో లావుపడాలా? కాబట్టి కాంగ్రెస్ ఏదైతుందో మీరు కనుక ఈ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిలో తన స్థానము తన బలము ఏదైతుందో అది బలహీనమైంది. రాహుల్ గాంధీ గారి పట్ల ఉండేటువంటి ఆకర్షణ సన్నగిల్లింది.